నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, దయ్యాలు ప్రేతాత్మలు ఉంటాయి అంటారు, ఇది మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా? అంటే చిన్నగా ఉన్నప్పుడు పడుకున్నప్పుడు వచ్చి పైన కూర్చొని పీక పట్టుకున్నట్టు నిద్రలో అనిపించేది. మీక బయటకు అరుస్తున్న ఫీలింగ్ వస్తుంది, కానీ మనం అరుస్తలేము, పక్కలో వారికి వినిపిస్తలేదు, పక్కనే ఉన్నారు మనం చూస్తలేరు అన్న ఫీలింగ్ వస్తుంటుంది. ఓకే, కాళ్ళు చేతులు ఆడుతున్నా గానీ అసలు కదలకుండా పట్టుకుని వారు పీక నొక్కుతున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో ఒకసారి రెండు సార్లు జరిగింది, తర్వాత ఇంకెప్పుడు. మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా అట్లా జరిగినట్టు మీరు చెప్పారు? విన్నాను నేను. ఆల్మోస్ట్ ఏంటంటే నిద్రపోయినప్పుడే నిద్రపోయి లెగ్సే ముందే జరుగుతుంటది. జరుగుతుంటది. తెలివిలో ఉన్నప్పుడు జరగదు. తెలివిలో ఉన్నప్పుడు జరగదు. అవునా కదా? అవును అవును. ఇంకొంతమంది తెలుగులో ఉన్నప్పుడు కూడా వాళ్ళకేదో, మనం గానగాపూర్ వెళ్ళినట్లయితే అక్కడ ఊగిపోతూ ఉంటారు జనాలు. చూడండి, నేను చూశాను గానగాపూర్ వెళ్ళాను నేను. ఇది ఏమవుతుందంటే, ఇది అందరికీ జరగట్లా, కొంతమంది జరుగుతుంది, కొంతమంది జరగట్లేదు. అందుకే ఇది కన్ఫ్యూజన్లో ఏర్పడిపోతుంది. ఎలా అంటే, జరగిన వాళ్ళకేమో ఇదంతా ఏమీ లేదు, ఇదంతా ఉత్తుదే అంటారు. జరిగిన వాళ్ళు ఏమంటారంటే, ఉందిరా నాయన, ఇది ఉంది, నా మీద వచ్చి పడింది, నా పీక పట్టుకుంది అంటుంటారు. ఇప్పుడు సైన్స్ పరంగా తీసుకుంటే ఏంటంటే, ఇదంతా మన ఇల్యూజను, మనకు అట్లా అనిపిస్తుంది అంటారు వాళ్ళు. స్పెసిఫిక్గా జరిగిన వాళ్ళు ఏంటంటే, లేదు, బాగా తెలివైన వాళ్ళు కూడా ఉన్నారు. నేను, మీరు ఎలా అయితే కొంతమంది చూశారు, నేను చాలామందిని చూశాను అట్లా. ఓకే, అంటే వాళ్ళతో నేను మాట్లాడాను, మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను పడుకున్నప్పుడు ఇట్లా నా మీద ఇట్లా కూర్చొని, గుండెల మీద కూర్చొని పీక పిసుకుతున్నట్టు అనిపిస్తుంటుంది, నా చేయి కదలదు, కాలు కదలదు, నాకు తెలివి వస్తుంది, బలవంతంగా వదిలించుకుంటాను నేను అని చెప్పి చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. చాలామంది నా రిలేషన్స్లో ఉన్నారు, నా ఫ్రెండ్స్లో ఉన్నారు, బోల్డ్ ఎంతమంది రిలేషన్స్లో, బోల్డ్ మంది దగ్గర ఉన్నా. నేను స్వయంగా కూడా చూశాను కూడా. అంటే ఇట్లా ఒక వ్యక్తికి అట్లా పట్టుకున్నట్టు అయ్యి సడన్గా నిద్రలోంచి లేచి అదిగో 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 గాల్ చేశాడు ఒకసారి అయితే. అది నా ఆల్మోస్ట్ నాకు 15 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు, అది 15-14 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు కూడా చూశాను అది. అయితే నేను కూడా స్టార్టింగ్లో ఏంటంటే, ఇదంతా ఇలా ఓహో లేకపోతే ఏదో అనుకునేవాడిని. కానీ తర్వాత మనం గరుడ పురాణం చదివిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ప్రేతమైపోతాడు మనిషి. ఏదైతే మనకి చూడండి, మనం మనిషి చనిపోయిన తర్వాత, నేను చెప్పాను గతంలో ఒక వీడియోలో, బట్టలొచ్చి తీసుకొని వెళ్ళి 2 ముహూర్తాల కాలంలో మళ్ళీ తీసుకొని వచ్చి అక్కడ పెట్టి, అక్కడ మళ్ళీ తీసుకొని వచ్చి పిండాలు, వాళ్ళు రోజుకొక పిండం ఇస్తూ ఉంటే ఆ పిండాల ద్వారా మళ్ళీ ఆ వ్యక్తికి శరీరం వస్తుందని చెప్పాను కదా. అలా చెయ్యని వాళ్ళు ప్రేతలైపోతుంటారు. ఓకే, దాన్నే మనం దెయ్యం అంటాము. సినిమాల్లో తెల్ల డ్రెస్ చేసుకుని నల్లటి కళ్ళతో చూపిస్తుంటారు సినిమాటిక్గా, నిజంగా అయితే అట్లా ఏమి ఉండదు నాకు తెలిసినట్టు మటుకు. ఓకే, అయితే జ్యోతిష్ శాస్త్రంలో దీనికి ఏం చెప్తారంటే, సన్ గనక స్ట్రాంగ్గా ఉంటే ఇంకొక ఆత్మ, ఇక్కడ ఏం లేదు ప్రేతం అంటే ఏం లేదు, అదే ఒక ఆత్మే, మనలో ఉన్నది ఒక ఆత్మే. మన సినిమాటిక్గా ఓ దెయ్యంలాగా చేతులు గోళ్ళలో నుంచి వచ్చేసినట్టు, భూమిలోంచి చేయి వచ్చేసినట్టు, ఆకాశం నుంచి చేయి వచ్చేసినట్టు, పట్టేసుకున్నట్టు ఏదో చూపిస్తుంటారు. అంత సీనే ఉండదు, అంత అది ఒక డ్రామాటికల్గా అద్భుతంగా ఉండాలి, భయపడాలి కాబట్టి అట్లా చూపిస్తారు సినిమాల్లో. నిజంగా అయితే అట్లా ఏం జరగవు. కాకపోతే ఒక నెగటివ్గా ఉండే ఒక శక్తి మాత్రం మన మీద పడుతున్నట్టు అనిపిస్తుంది. దానికి మీరు భయపడుతుంటే ఎక్కువ చేస్తూ ఉంటుంది ఆ నెగటివ్ ఎనర్జీ, అదే ప్రేతాత్మ. భయపడట్లేదు అన్నప్పుడు మన జోలికి రాదు. ఇదంతా ఎలా ఏర్పడుతుంది అంటే, మన జన్మజాతకంలో ఉన్న సన్ పొజిషన్ వల్లే అది ఏర్పడుతుంది. మీరు సన్ పొజిషన్ ఎవరికైనా పాడైందంటే వాళ్ళకి ఆత్మలు కనిపిస్తాయి, కొంతమందికి కనిపిస్తాయి కూడా, కొంతమంది కనిపిస్తాయి. కొంతమందికి ఏమో పైనొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటాయి, కొంతమందికి అసలు కనబడవు. ఇప్పుడు నేనున్నాను, నాకు సన్ బాగున్నాడు, సన్ ఈజ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్, మేషరాశిలో ఉన్నాను నాకు సన్. ఓకే, అందుకని నాకు కనబడదు, నాకు స్పర్శలోకి రాదు అంత ఈజీగా. కాకపోతే సన్ ఎప్పుడైనా గోచారంలో గనక పాపగ్రహ సంబంధాలు కలిగినప్పుడు మాత్రం సమ్ ఎక్స్పీరియన్స్, చిన్న ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలాంటిది నా లైఫ్లో ఒకసారి జరిగింది. ఇది కూడా జరిగింది, ఒక చిన్న ఎక్స్పీరియన్స్. అదే పైకి వచ్చి ఏం పడలేదు. ఒకరోజు పొద్దున్నప్పుడు ఎందుకో అనుకోకుండా కొంచెంసేపు ఇట్లా చేరబడ్డా. ఐ థింక్ ఒక 10:30 ఆ టైంలో ఎందుకో చేరబడ్డా. ఎప్పుడు పగలపూట నిద్రపోను నేను, ఎందుకో కాసేపు మంచం మీద అలా కళ్ళు మూసుకొని ఉండాలనిపించింది. మరి అది ఒక బ్లాక్గా ఉండేటువంటి ఒక ఆకారం నా పక్కకు వచ్చి అని ఒక సౌండ్ చేస్తున్నట్టు ఇట్లా వచ్చింది. నేనేంటంటే, నేను ఎట్లా ఫీల్ అవుతానంటే, ఈ ప్రేతాత్మలు కానివ్వండి, ఆత్మలు కానివ్వండి, ఇవన్నీ భగవత్ స్వరూపమే,
ఆరోపణలో ఉంది. కాకపోతే ఒక ఎనర్జీ నీకు ప్రేతాత్మ రూపంలో ఎనర్జీ ఉంది, కానీ దాన్ని ఆ ప్రేతాత్మని కొంచెం వెనక్కి వెళ్దాం, అదొక ఆత్మే కదా, దానికంటే ముందు ఒక మనిషే కదా, అది అలా రూపాంతరం చెందింది. మళ్ళీ దాని తర్వాత ఆ ప్రేతం ప్రేత సంబంధించిన జన్మ అయిపోతే మళ్ళీ ఇంకో రూపంలో రూపాంతరం చెందుతుంది, ఇంకో జీవిగా మారిపోతుంది. అందుకని నా కోణంలో ఏంటంటే మనం దాని నుంచి పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. సరే వచ్చావో సరే ఇంక ఇంతకంటే ఇంకేం చేస్తావని అనుకున్నాను మైండ్లో, నాకు కాన్షియస్గా బయటికి తెలుస్తుంది. కొంచెం నిద్రలో ఉన్నాను, లేలగా కొంత నిద్రలో ఉన్నాను, కొంత కాన్షియస్గా ఉన్నాను, ఆ రెండిటికి ఉన్న మధ్యస్థితి ఉంటుంది ఒక వ్యక్తికి. అవును, అలా ఉన్నా అలా అనుకున్నాక ఇంక నాకు మళ్ళీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఇంక దాని తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన సన్ను స్ట్రాంగ్గా ఉంటేనేమో మనకవి దగ్గరికి రావు. అంటే నేను కొన్ని వందల జాతకాలు అబ్జర్వ్ చేశాను. సన్ వీక్గా ఉన్న వాళ్ళకి ఏమంటే మీకు ఇట్లా పైన పడుతుందా అంటే పడుతుందన్న వాళ్ళు ఉన్నారు, సన్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి నాకు ఎటువంటి ఆత్మలు పైకి రావట్లేదు అన్న వాళ్ళు ఉన్నారు. ఇది దాదాపుగా ఒక ఆల్మోస్ట్ ఒక 1300-1400 చార్ట్స్ మీద మనం రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం. ఇది 1300-1400 పైన చేసి ఉంటాను. మేబీ సన్ స్ట్రాంగ్గా ఉంది ఏమంటే మీకు ఈ కళ్ళు వస్తున్నాయా లేకపోతే మీకు ఇట్లా పైన పడుతున్నట్టు అనిపిస్తుందా, స్ట్రాంగ్గా ఉన్నామని అడిగితే ఏమనిపించట్లేదు అంటున్నాడు. సన్ వీక్గా ఉంది, సన్ ఈజ్ ఆత్మకారక ప్లానెట్, మన ఆత్మ ఎవరంటే సన్, సూర్యభగవానుడు అని చెప్తారు జ్యోతిషాస్త్రం. వీక్గా ఉంది, అవును సార్ నాకు ఆ భయం వేస్తుంది ఈ భయం వేస్తుంది అంటాడు, లేకపోతే పైన పడుతున్నట్టు ఫీలింగ్ తెలుస్తుంది అంటాడు. మనిషి స్ట్రాంగ్గా ఉన్నా కూడా పైకి పడుతుంది కొంతమందికి అని చెప్పడం విన్నా. ఇంకొంతమందికి స్ట్రాంగ్గా ఉంటూ గోచారంలో ఎప్పుడైనా సన్ వెళ్ళి పాపగ్రహ సంబంధాలు ఉన్నప్పుడు చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ జరుగుతున్నాయి. నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ అదొకటి. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఒకసారి జరిగిందండి, అదేంటంటే అది కూడా ఇట్లా నిద్రపోయి ఇంకా తెలుగుస్తున్నా అన్నప్పుడు మసకలాగా అంటే కనీ కనబడినట్టుగా ఉండి లేనట్టుగా ఒక ఆకారం అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. అప్పుడు నేను రీసెర్చ్ చేయడం అలవాటు కదా, వాట్ ఈస్ ద సన్ పొజిషన్ టుడే, సన్ పొజిషన్ వాట్ ఈస్ ఏ స్టార్లో ఉన్నాడు, ఏ కాంబినేషన్లో ఉన్నాడు అన్నప్పుడు అప్పుడు బలహీనంగా ఉన్నాడు కొద్దిగా. ఓకే అంటే నాకు అప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే సన్ స్ట్రాంగ్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా గోచారంలో కొద్దిగా ఇట్లా వచ్చినప్పుడు చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ వస్తాయి, వీక్గా ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఓకే అయితే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి జరుగుతున్నా నేను చెప్పేది ఒకటే, దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఏదో అయిపోతుంది ఏదో కంగారు పడాల్సిన అవసరం లేదు, అది మనల్ని మింగేయదు మనల్ని తినేయదు. దానికి అంత శక్తే ఉంటే నేనే ఉంటానంటే దానికి నిజంగా అంత శక్తి ఉంటే బార్డర్లో యుద్ధాలు జరుగుతుంటాయి, అవతలవాడు యువతలవాడిని యువతలవాడుతోని కాల్చుకొని చంపేస్తుంటారు. మరి ఆ అంటే దీనికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక ఆత్మరూపంలో బార్డర్లో తిరుగుతూ అది వేరే వాళ్ళని ఇచ్చేస్తుందని కూడా ఒక కథ ఉంది. దానికి వాస్తవ స్వరూపం, వాస్తవ స్వరూపం ఒక కథ ఉంది. అయితే అతనికి బలంగా శత్రువుల మీద ఉన్నటువంటి ఒక కోరికతో అట్లా తిరుగుతున్నాడేమో ఆయన. మరి అన్నీ అలా అవ్వాలిగా, అన్నీ అవ్వవు. నా ఉద్దేశం ఏంటంటే అన్నీ అవ్వవల్ల ఏదో ఒకటి అట్లా అవుతుందేమో. అన్నీ అయ్యేటట్టయితే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కదా. అంటే ఏంటి, చనిపోయిన ప్రతి ఒక్కటి ప్రేతాత్మ అవ్వడు, ప్రేతాత్మగా మారినటువంటి ప్రతిదీ కూడా మన దగ్గరికి రావాలని రూల్ లేదు. ఫస్ట్ మనలోకి ఎంటర్ అవ్వాలంటే మనం వీక్గా ఉంటేనే ఎంటర్ అవుతుంది. ఈ వీక్గా కాకుండా స్ట్రాంగ్ అవ్వాలంటే సూర్య ఉపాసన చేసుకోవాలి. సూర్యభగవానుడికి ఉపాసన కనుక మీరు చేసినట్లయితే ఆత్మ మీ దగ్గరికి రాలేదు, ఎందుకంటే మీ సోల్ స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఇందులో వాస్తులో జరిగేటువంటి మిస్టేక్స్ ఏంటంటే దీనిలో పర్టికులర్గా సౌత్ సౌత్ వెస్ట్లో కానీ వెస్ట్ నార్త్ వెస్ట్లో కానీ ఎక్కువగా ఉన్నా కూడా ఈ మనిషి డిప్రెషన్ జోన్స్లోకి వెళ్తూ ఉంటాడు ఎక్కువగా. అనవసరమైన థింకింగ్స్ అనవసరమైన దాంట్లోకి వెళ్తుంటాడు. ఈ జోన్స్ని ఫస్ట్ మనం అక్కడ ఏదైనా మనం అనవసరమైనటువంటి పెడుతున్నామా, మనం ఇంపార్టెంట్ థింగ్స్ పెడుతున్నామా అని కూడా చూసుకోవాలి. ముఖ్యంగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా చిన్నపిల్లలకు గనక ఇలాంటివి ఎక్కువగా అవుతున్నాయి, వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు అన్నప్పుడు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటిది లేదా దుర్గా కానీ ఆంజనేయ స్వామి గుర్తుపెట్టుకోండి, ఈ రెండిటికి సంబంధించినటువంటిది 11 రోజులు కానీ 21 రోజు కానీ 41 రోజు కానీ ఒక బిళ్ళ తయారు చేసుకొని తీసుకొని వచ్చి అక్కడ బిళ్ళని అక్కడ పెట్టి ఆ బిళ్ళని చూస్తూ ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి అష్టోత్తరాలు చదవండి, పూజ చేయండి. అంటే ఆ శక్తి వస్తుంది దానిలో ఆటోమేటిక్గా. దుర్గా అయితే దుర్గా సంబంధించి చేయండి, చేసి 11 డేస్ మీ ఓపిక 11 డేస్ ఉంది, 11 డేస్ చేసి 11th డే ఆ బిళ్ళని పిల్లల్లో మెడలో వేయండి. 21 డేస్ చేస్తాను, 41 డేస్ చేస్తాను చేయొచ్చు.
ఆ రకంగా పూజ చేసి రోజు ఆ బిళ్ళకి అంటే ఆ లాకెట్ ఏదైతే ఉంటుందో హారతి ఇచ్చి దానిలో ఒక శక్తిని చేకూర్చిపించి పవిత్రంగా ఆ బిళ్ళను కనుక కాపాడుకోగలిగితే సన్ ఎవరికైనా స్ట్రాంగ్గా లేడు మాటిమాటికి ఇలాంటి గురవుతున్నారు పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళలో మార్పు వస్తుంది, ఇంకా జోలికి రావవి. అలాగే ఆ బిళ్ళ వేసినప్పటి నుంచి కూడా వాళ్ళని ఆ దేవతా స్వరూపం రోజు చేసుకోమని చెప్పాలి. రోజు హనుమాన్ చాలీస చదువుకో, లేదా రోజు దుర్గాష్టోత్తరాలు చదువుకో, దగ్గరికి రావు, ఇట్లాంటివి. మీరు అందుకే చూడండి, మనకి ఇక్కడ ఈ సంస్కారాలు ఎక్కువ, ప్రేతలు ఉండే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. మీరు విదేశాల్లో చూడండి, గోస్ట్ బస్టర్స్ అంటారు వాళ్ళు, గోస్ట్స్ని ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకు? అక్కడ సంస్కారాలు తక్కువ. ఎవరు చేస్తారండి అక్కడ? అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మనం ఇక్కడ ఉండి ఈ పిండ ప్రధానాలు ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి మనం చాలా అదృష్టవంతులం. అంటే చాలామంది అంటుంటారు దయ్యాలతోటి ఎన్నో కోరికలు నెరవేర్చుకోవచ్చు, అవి కలిసి ఉంటే భయపడుతుంటారు. అలా కాదు, అది నేనేమంటానంటే దాన్ని అర్థం చేసుకునే కోణం మనం అర్థం చేసుకోవాలి. దాన్ని చూసేదో భయపడ్డము, లేకపోతే కనబడేవాడిని చూసి హేళన చేయడము. ఇప్పుడు ఒక వ్యక్తికి ఎక్స్పీరియన్స్ అవుద్ది, ఎక్స్పీరియన్స్ అయిన వ్యక్తిని నువ్వు హేళన చేసే రైట్ నీకు లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎక్స్పీరియన్స్ అయింది. అలానే లేవని కొట్టిపారడానికి లేదు, అలానే ఉన్నాయి కదా అని భయపెట్టకూడదు. ఎందుకంటే భయపడాల్సినంత సీన్ వాటికి లేదు. నా ఉద్దేశంలో ఏంటంటే మీరు భయపడిపోయేంత సీన్ వాటికి లేదు అంటా. నేను భయపడిపోయేంత సీన్ లేదని చెప్తున్నాను, కాకపోతే ఎవరు భయపడాలో కూడా చెప్తాను నేను మీకు. చెప్పండి, ఇందాక నేను చెప్పినట్టుగా ఆత్మ వీక్గా ఉన్న వాళ్ళు భయపడాలి. సాయంత్రం పూట పర్టికులర్గా స్త్రీలు జుత్తు విరబోసుకున్నారంటే వాళ్ళు జుట్టు కొనల నుంచి అది ఎంటర్ అవుద్దట ప్రేతాత్మ. ఓకే, ప్రేతలు సాయంత్రం పూట గనక ఒక స్త్రీలు ప్రత్యేకంగా జుట్టు ముడేసుకోకుండా విరబోసుకుంటారు, పాపం చాలామందికి తెలియక చేస్తారు, తెలిసి వాళ్ళు ఏం చేయరు. జుట్టు కనుక విరబోసుకున్నారు ఆఫ్టర్ ఈవినింగ్ తర్వాత జుట్టు కొన నుంచి ఎంటర్ అవుతుంది, జుట్టు కొనను పట్టుకొని వాళ్ళలోకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో హెల్త్ పాడవడం కానీ, అలాగే వాళ్ళకి పర్టికులర్గా ఏంటంటే కొన్ని కొన్ని వాళ్ళ విధి విధానాల్లో మార్పులు రావడం కానీ, ఒక మొండిగా తయారవడం కానీ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రేత సంబంధించిన ఒక ఎనర్జీ ఎంటర్ అయింది. మరి అది వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? అందుకే మనకి గుగ్గిలాలు వేయడం, గుగ్గిలం వేస్తారు సరే జుత్తుకి. గుగ్గిలం ఎందుకు వేస్తారు అనుకుంటున్నారు జుత్తుకి? అదే కారణం, పోతుంది అది. మనకి ఇప్పుడు అంటే తగ్గిపోయాయి. అవును, చిన్నప్పుడు చూసేవారు, చిన్నప్పుడు గుగ్గిలాలు వేసేవారు. గుగ్గిలం ఎందుకు వేస్తారు జుత్తుకి అంటే దీనికోసం వేస్తారు. నిజంగా చాలా ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.